మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ అవార్డు వరించింది ఈ ప్రకటన చేసింది ఎవరో కాదు చిరంజీవి సార్ ప్రియ నేస్తమైనటువంటి అక్కినేని నాగార్జున ఆహ్ మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతి అవార్డును ఎంపిక చేసిండు అక్టోబర్ ఇరవై ఎనిమిది నాడు ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం జరగబోతున్నది ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ సార్ ముఖ్య అతిథిగా హాజరై మెగాస్టార్ చిరంజీవికి అవార్డును అందజేయబోతున్నాడు ఇక ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సార్ వచ్చిండు ఆర్కే సినీప్లెక్స్ లో ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరగబోతున్నాయి ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సార్ సుతం హాజరు కాబోతున్నాడు ఈ సందర్భంగా నాగార్జున గారు మాట్లాడుకుంటా తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నాకు నేర్పించిందని అన్నాడు ఈ వారాంతరం ఫిలిం ఫెస్టివల్ జరగబోతున్నదని అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేసిల్లని అన్నాడు అక్కినేని కుటుంబం ఎప్పటికీ అభిమానులకు దాసోహం అని చెప్పుకుంటా వచ్చిండు రెండేళ్లకోసారి ఏఎన్ఆర్ అవార్డులు ఇస్తున్నామని చెప్పి ఈసారి చిరంజీవికి ఇయ్యాలని నిర్ణయించుకున్నామని అన్నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిది నే ఈ ఫంక్షన్ జరగబోతున్నదట ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అక్కినేని శిత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన స్మరించుకున్నారు ఆల్ గ్రేట్ ఆయన రోజున స్మరించుకుందామని అన్నాడు ఒక గొప్ప నటుడే కాదు మంచి మేధావి అద్భుతమైన నటన ప్రదర్శనలు తెలుగు ప్రేక్ష ఉదయాల నిలిచిపోతాయని అన్నాడు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎలగట్టలేనివని అన్నాడు మెకానికల్ ఆయన తోని కలిసి నటించే అవకాశం నాకు అచ్చింది ఆ అదృష్టం నాకు దక్కినందుకు నేను ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ ఆయన ఆయనతోని గడిపిన క్షణాలు ఆయన తోటి నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఆ సినిమా టైమ్ లా కలిగినాయి ఎప్పటికి గౌరవిస్తే ఉంటా అక్కడిని నాగేశ్వరరావు గారిని ఇక నాగేశ్వరరావు తోటి కలిసి ఉన్నటువంటి ఫోటోని అభిమానులతో వంచుకున్నాడు చిరంజీవి సారు సరే ఏదేమైనా చిరంజీవికి అవార్డు ఇచ్చుడు మంచిదే గాని ఈ అవార్డు ఇట్లా ఇస్తున్నందుకు కొంత వ్యతిరేకత కూడా ఉన్నది ఇండస్ట్రీల ఎందుకనంటే అవార్డు ఇయ్యని ఒక చిరంజీవి దొరికిందా నాగార్జున ఏ బాలకృష్ణ లేడా వెంకటేష్ సినిమాలు దియలేదా ఇంకా చిరంజీవి మించిన ఆర్టిస్టులు ఎవరు లేరా మరి చిరంజీవికి ఎందుకు ఇస్తాను ఈ అవార్డు అంటే మీ దోస్తు కాబట్టి ఇస్తాను అంతేనా అని ఈ తీరిగా ఎక్కింపుగా మాట్లాడేట కూడా లేకపోలేదు సరే ఏదేమైనా చిరంజీవి సార్ కు అక్కిని అవార్డు అంటే మనం కూడా హ్యాపీగానే ఉంటాం ఎందుకనంటే అంతటి సమర్థుడు అంత గొప్ప స్టార్ అరవై ఐదు ఏళ్ల వయసులల్లో కూడా పరుస పరుస అమ్మాయిలతో ఇరగదీసే డాన్సులతోటి అదరగొట్టే స్టెప్లతోటి లతోటి భూసు భంసించే డైలాగులతో ఆడియన్స్ ను అబురవరుతున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి ఇక మన తరఫున కూడా చిరంజీవి సార్ కు అక్కిరేని అవార్డు వచ్చిన సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్దాం